నమస్తే, వెల్కమ్ టు వన్ అండ్ వన్ న్యూస్. నేను మీ ప్రసన్న. టాలీవుడ్ నటుడు శివాజీ ఈ నటుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటుడు కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల వైపు తన అడుగులు కొనసాగిస్తున్నాడు. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఎన్నో అంశాలపైన స్పందిస్తూ ఉండే శివాజీ ప్రస్తుతం వైసీపీ హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వ్యవహారం పైన స్పందించడమే కాకుండా, ఆ వీడియో గోరెంట్ల మాధవ్ది కాదు, అది నాదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, ఈ మధ్య కాలంలో బయటపడ్డ గోరెంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్స్ ఎంత దుమారం లేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా సినీ నటుడు శివాజీ తూర్పు గోదావరి జిల్లా కంచిలో జరిగిన ఒక కార్యక్రమంలో గోరెంట్ల మాధవ్ వీడియో కాల్స్ పైన స్పందించి ఆయన పైన సెటైర్ల వర్షం కురిపించాడు. శివాజీ మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ సభ్యుడు అయిన మాధవ్ గురించి పూర్తిగా తెలిసినప్పటికీ కావాలనే ఆ విషయం స్పందించడం లేదు, దానికి కారణాలు లేకపోలేదు. జగన్ కి అన్ని విషయాలు తెలిసినప్పటికీ కొన్ని పాలిటిక్స్ వలన బయటికి ఏం చెప్పకుండా ఏం చెయ్యకుండా ఉంటున్నాడు. ఒకవేళ మాధవ్ పైన చర్యలు తీసుకుంటే మరికొంతమంది నేతల పైన కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకే జగన్ మౌనంగా ఉన్నారు అని తెలపడం జరిగింది. ఇక ఆ తరువాత శివాజీ గోరెంట్ల మాధవ్ గురించి మాట్లాడుతూ, ఇప్పటి వరకు గోరెంట్ల మాధవ్ ఆ వీడియోలు ఉంది, నేను కాదు అంటున్నాడు. మరి ఆ వీడియోలు ఉంది, మాధవ్ కాకపోతే నేనా అంటూ సెటైర్లు వేయగా అవి కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలపైన గోరెంట్ల మాధవ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.